ఒక్క నిమిషం అలాగే ఒక్క నిమిషం మనం ఒక మనం సభ పెట్టింది పెడితే మన నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఇండియన్ పీనల్ కోడ్ 353 ప్రకారం విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని తన విధులకి ఆటంకపరచడం ఇండియన్ పీనల్ కోడ్ 188 ప్రకారం పోలీసు వారు ఆర్డర్ని ఉత్తర్వులని ఉల్లంఘించడం ఐపీసీ 341 కింద పోలీసు వారిని చుట్టుముట్టి వారి విధులకి భంగం కలిగించడం ఐపీసీ 34 ప్రకారం అందరూ కలిసి కుట్ర పన్నడం ఐపీసీ 337 కింద గాయపరచడం విధి నిర్వహణలో ఉన్నవాళ్ళని గాయపరచడం అంట వీళ్ళేమో మనుషులను చంపేస్తారు ఫ్యాక్షనిజంలో మనుషులను లేపేస్తారు కేసులు ఉన్నావు ఆ అబ్బాయి ఎవరో కొడుకతో గాయపరిచాడు ఇదే మన వైజాగ్లో ఆ కోడికత్తి అబ్బాయికి ఆ కోడికత్తి గాయపడ్డ నాయకుడికి కూడా మళ్ళీ మాట్లాడటం లేదు దాని మీద దాని మీద పోలీసులు ఏం మాట్లాడరు ప్రభుత్వం మాట్లాడరు అప్పుడేమో చాలా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఇష్యూ లాగా అవును చాలా ఇతనికి ఈ నాయకుడికి ప్రాణభంగం ప్రాణగాండం ఉందన్నారు మరి మీరే ముఖ్యమంత్రి కదా ఇప్పుడు ఆ కేసును సాల్వ్ చేయొచ్చు కదా ఎందుకు సాల్వ్ చేయరు అలాగే మన నాయకుల మీద ఇన్ని కేసులు పెట్టారే ఎవరి కోసం సోషల్ మీడియాలో ఒక మాట అంటే కేసు వాళ్ళు వాళ్ళే సోషల్ మీడియాలో నీచంగా తిట్టండి మమ్మల్ని నీచమైన అన్ని పెట్టండి మేము నవ్వుతో భరించాలి మీరు తిట్టిన ఉమ్మూసిన మేము భరించాలా మా ఎందుకమ్మా చంపడం దేనికి అలా మాట్లాడద్దు వైలెన్స్ ఎందుకు మీకు ఇదే మీరు నా నుంచి నేర్చుకుంది మీరు హింస హింస మన గాంధీ గారి సిద్ధాంతం అమ్మా హింస దేనికి మనకి గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని ఎలా పంపించారమ్మా చక్కగా కూర్చోబెట్టి ఉప్పు సత్యాగ్రహం చేశారు బ్రిటిష్ వాళ్ళకి భయం వచ్చింది రోజు మీరు ఓ పని చేయండి మీకు అవంతి శ్రీనివాస్ గారిని భయపెట్టాలి అంటే ఆయన ఇంటి చుట్టూ వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయడం ఒక పావు గంట ఒక 100 మంది లేదు ప్రదక్షిణలు మీకు ఓపిక లేదు ఒక 150 మంది వచ్చి అవంతి శ్రీనివాస్ గారి ఇంట్లో నుంచి బయటికి నమస్కారం పెట్టండి నమస్కారం శ్రీనివాస్ గారు భయపడతారు ఎందుకంటే ఎందుకు భయపడతాడు తప్పు చేసేవాడికి భయం ఉంటుంది అందుకు భయపడతారు ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలుసు కదా అందుకు భయం ఉంటుంది అలాగే మన మీద ఇన్ని కేసులు పెడితే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీరు ఆలోచించండి పెద్దలు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నాయకులు ఆయన ఆయన గురించి తెలుసు మీకు గతంలో ఏం జరిగింది నేను చెప్పక్కర్లేదు అలాగే అక్కడ కేసులు పెట్టి ఆయన్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారమ్మా ఎవరు మేమంటుంది మీరే చంపారని మేము అంటలా ఆ కేసు వివరాలు తేల్చండి అని అడుగుతున్నాం మనకు తెలియదు కదా మనకు తెలియదు ఎందుకు మాట్లాడాలి కనీసం అడుగుదాం అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏదో మతలబు ఉందమ్మా అది గొడవ ఏదో ఉంది అదే నమ్ముతాం వైసీపీ నాయకులకి మేము ఒకటే చెప్తాం ఆ కోడి కత్తి కేసు ఒకటి వైసీపీ వైఎస్ వివేకానంద గారి హత్య కేసు ఒకటి మీ మీద ఏలాడుతున్న కత్తులు మర్చిపోకండి ఎందుకంటే మేము దాన్ని ప్రజల దృష్టికి చాలా బలంగా తీసుకెళ్తాం మేము 35 లక్షల భవన నిర్మాణ కార్మికులకి మేము ముందుకొస్తే మా మీద ఇన్ని కేసులు పెట్టారు మేము ఇది మర్చిపోం గుర్తుపెట్టుకోండి లేదు దయచేసి సీరియస్గా కాదు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించకపోతే నేను వార్నింగ్ ఇస్తున్నానని అనుకోండి రేపు పొద్దున మీరు ఎలాంటి అవ్వాకులు చెవ్వాకులు ఒర్రై తురే అన్నా కానీ నేను మీకు వార్నింగ్ ఇస్తున్నా వైసీపీ నాయకులకి మా మీద మా నాయకుల మీద ఈ కేసులు ఎత్తేయకపోతే మీకు రాబోయే కాలంలో మీకు చాలా గట్టి మాటలు కూడా నేను దిగమింగుతున్నాను మాట్లాడక కాదు నా సంస్కారం అడ్డం వస్తుంది ఎందుకంటే మిమ్మల్ని రెచ్చగొట్టడం కూడా నాకు ఇష్టం లేదు
మీరు ఈ కేసులను ఉపసంహరించుకోకపోతే మీకు కనీసం తక్కువ బడ్జెట్ చుక్కలు చూపిస్తాం, మర్చిపోయి. ఎందుకంటే కొంచెం అందరికీ అనుయోగ్యమైన భాష ఇది. వేసుకుంటా అలాగే ప్రతి చోట సమస్యలు వేసుకుంటా. విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఇవన్నీ దృష్టికి ఉన్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక చట్టాల సభ వీటి మీద దృష్టి ఉంది. వీటిని అధ్యయనం చేసి స్పందిస్తాను. మీరు ఒకటే నమ్మండి, నేను మీ ఇక్కడ ఉన్నది ఒక పాతిక సంవత్సరం గాజువాకని ఎలా వదులుతా ఉన్నా గుండె గాజువాక గాజువాకని వదిలే పరిస్థితే లేదు. మీరు మీ నమ్మడం అంటే గుర్తుపెట్టుకోండి. దీని కారణం కూడా చెప్తా. నేను నా సినిమాలు ఫెయిల్ అయితే నేను సినిమాలు విరమించుకోలే. అలాగే గాజువాకలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి గాజువాకను వదిలేసాను. ఓ గబ్బర్ సింగ్ ఎలా కొట్టాము అక్కడ గాజువాకను కూడా జనసేన సీటు కింద చేసేది వెళ్తాం ముందుకి. ఎందుకంటే గాజువాక సంబంధించి మీకు చెప్పాను కదా, జనవరిలోపు మన అగ్నం పూడి సమస్య తీర్చారా? తీర్చారు. లేదా అగంపుడు గేట్లు నేనే ఎత్తుతాను, మీరు వెయిట్ చేసుకో. ఎన్ని కేసులు పెట్టుకున్నా సార్, అది కూడా పండగ తర్వాత. పండగ బాగా చేసుకోండి, కావాలి టోల్ ట్యాక్స్ కట్టండి పర్లేదు, కానీ పండగ తర్వాత మటు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అలాగే ముఖ్యంగా ఇక్కడున్న ప్రేమతోటి వచ్చిన మీ అందరికీ పిలిపిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు నేను అండగా ఉంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అలాగే ఒక్క నిమిషం నేను ఎవరైనా పంపిస్తాను, మనకి ఎవరైనా పంపిస్తాను, పంపించమాట ఇప్పుడు ఇబ్బంది పెట్టకండి. అలాగే మనకు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఇంకొద్ది రోజుల సమయం ఇస్తాను. ఈ సమయం అయిన నేను సమయం ఇచ్చిన తర్వాత మీతోటి కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కలుస్తాను. అందరిని ఒకటేసారి కలవలేను కాబట్టి ఇక్కడున్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేకించి మిమ్మల్ని అందరిని కల్పిస్తాను. అలాగే మీ పేరేంటమ్మా, మీ పేరేంటి తీసుకుంటాం. అలాగే అక్కడున్నది మన గౌరీశంకర్ గారిని, మన కోన తాతారావు గారు, ఎవరికి స్థానికంగా ఎవరు మన గడిసాల అప్పారావు గారిని కేసు పంపించండి, నేను మనం దాని మీద పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.